మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు, నష్టమూ లేదు. సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగువేయాలి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులవుతారు. డబ్బు లేనివాడు పేదవాడు కాదు. జీవితంలో ఒక ఆశయమంటూ లేనివాడే నిజమైన పేదవాడు. జీవితంలో నవ్వటం మాత్రమే నేర్చుకో, ఎందుకంటే ఏడవటం మనం పెంచుకున్న బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు ఏదో ఒకరోజు మనకు నేర్పిస్తాయి. మనకి బాగా దగ్గరైన వాళ్ళకే తెలుస్తుంది మనం దేనికి ఎక్కువగా బాధపడతామో అని. అందుకే బాధలు అంటూ వచ్చేది మనకు దగ్గరైన వారి నుండే. అందుకే అతిగా దగ్గరవ్వకు, అతిగా బాధపడకు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఓటమి చెందితే ఎలా అని ఆలోచించుకు. గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచించు. నీకు చదవడం తెలియాలే కానీ ప్రతి మనిషి ఓ పుస్తకమే. పరిస్థితులను మార్చే విధంగా మనం ఉండాలి. అలాగని పరిస్థితులు మనల్ని మార్చే విధంగా ఉండకూడదు. జీవితంలో ఎప్పుడూ బలహీనుడిగా మిగిలిపోకు. నీకంటే లేనివారిని చూసి ఏగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని, పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు.